హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు అయితే మా చెల్లి వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదా, హైదరాబాద్ అయితే తీసుకొచ్చాం అనమాట హాలిడేస్లో. లాస్ట్ ఇయర్ అయితే మేము ఖమ్మంలోనే ఉన్నాం కాబట్టి ఇంకా రాలేదు. అంటే 1 ఇయర్కి ఒకసారి అయినా 2 ఇయర్స్కి ఒకసారి అయినా అలా వస్తూ ఉంటారనమాట. ఎప్పుడొచ్చినా ఎటు వెళ్ళాము, ఇంట్లోనే స్పెండ్ చేస్తాము. ఈసారి చార్మినార్ తీసుకెళ్దాం అనేసి మొన్న ఈవినింగ్ అయితే వెళ్ళానమాట. ఫుల్ రష్ ఉంది. ఇంకోటి ఏంటంటే చార్మినార్లో అప్పుడు మనం తక్కువ పైసలు తీసుకుపోయినా ఎక్కువ వస్తువులు ఐటమ్స్ వచ్చాయన్నమాట. ఏదైనా సరే, ఫుడ్ అయినా లేదంటే అక్కడ తీసుకునే మనం ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడాను చాలా తక్కువ ఉండేవి, కలెక్షన్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఫిక్స్డ్ రేట్లు పెట్టారు ఇక్కడ కూడాను. కాస్ట్ కూడా బీభత్సంగా పెంచేశారనమాట. అందరూ ఒకే దానిపైన, ఒకే మాట పైన ఉండి కాస్ట్ బాగా పెంచేశారు. ఫుల్ ఇది ఉందనమాట. మేమేమేమి తీసుకున్నామో లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను, అంటే ఇంకొక వీడియోలో చూపిస్తాను. దీంట్లో అయితే వెళ్ళిందే ఉంది. వెళ్ళిన తర్వాత ఇంక ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొంచెం దూరం ఉంది, నడవాలి. ఇక్కడ వీళ్ళేమో మన సబ్స్క్రైబర్స్ అనమాట. అక్కడ దిగేసి ఫోటో అయితే దిగారు హనుమకొండ అంట వాళ్ళది. ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి. వెళ్ళిన తర్వాత అర్పిత చూడగానే పీచ్ మిఠాయి అదేదో చూసింది, తనకి అంటే ఇష్టం అనమాట, అయితే కొనిచ్చేసాడు వాళ్ళ పెదనాన్న. ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి ఫస్ట్ ఫొటోస్ అయితే దిగామన్నమాట. చార్మినార్ దగ్గరికి వచ్చి ఫోటో దిగడానికి, చూడడానికి ఎవరు రారు, అక్కడ ఉన్నవన్నీ కొనుక్కోవడానికే వస్తారు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇదేనా చార్మినార్ అంటే అని అనుకుంటారనమాట. ఏదో అని ఊహించుకొని వస్తాం కానీ ఏముండదు. వీడియో తీస్తున్నారని తెలిసి హాయ్ హాయ్ అని చెప్తున్నారు. చూడండి, అందరు ఫొటోస్ దిగుతున్నారు అక్కడికి వచ్చి. మేము ముందెళ్ళిపోయాం, మా వారే వెనక వీడియో కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎంతమంది జనం ఉన్నా అసలు టచ్ ఎవరు గుద్దుకోరు అనమాట. మామూలు ప్లేస్లో కొంతమంది ఉన్నా సరే గుద్దుకోవడం, కింద పడడం, తిట్టుకోవడం అంటే చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే జనం ఎక్కువ ఉన్నా ఎవరంతటా వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు. టచ్ అవ్వడం, ఇట్లా తగలడం, గుద్దుకోవడం అట్లా ఏమి ఉండదు. ఎందుకో మరి ఇదొక మ్యాజిక్ అనమాట అక్కడ. ఫైనల్గా అయితే దగ్గరికి వచ్చేసాము. ఫస్ట్ బ్యాంగిల్ చూసాము. మా చెల్లి ఒక జత చెప్పులు తీసుకుందనమాట, నచ్చినాయని చెప్పులు అయితే తీసుకుంది. బాగున్నాయని, కలర్ బాగా నచ్చింది, సింపుల్గా ఉన్నాయి. తర్వాత మేము బ్యాంగిల్స్ తీసుకున్నాము. నేను ఒకటి తీసుకున్నాను, మా చెల్లి ఒకటి, అర్పిత ఒకటి తీసుకున్నాము. మీకు ఒకరు అంటే ఎంత పడ్డాయంటే 150 రూపీసో 100 రూపీసో పడింది బాక్సింగ్కి అంతే. కాకపోతే ఇంతకుముందు ఎక్కువగా చెమ్కీలవి, స్టోన్స్వి అవి తీసుకునేది, కానీ ఇప్పుడు ఎవరు వేసుకుంటా, ఎవరు వేసుకోవట్లేదు. చార్మినార్ బ్యాంగిల్స్ అంటే అవి ఉండే అప్పట్లో బాగా ఫేమస్ ఉండేది అనమాట. ఇప్పుడు మామూలుగా అక్కడ కూడా అన్నీ సేమ్, మన ఫ్యాన్సీ షాప్లో ఏం దొరుకుతున్నాయి అన్నీ అక్కడ దొరుకుతున్నాయి. కాస్ట్ కూడా అక్కడికి ఇక్కడే పెద్ద డిఫరెంట్ ఏం లేదు. కాకపోతే డెకరేటివ్ ఐటమ్స్ మాత్రం కొంచెం బాగున్నాయి, ఎక్కువ ఉందన్నమాట కలెక్షన్. ఇంట్లో కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువగా పెట్టారు. కీ చైన్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఒక 35-40 వెరైటీస్ ఉన్నాయన్నమాట. కింద మొత్తం ఒక బాక్సెస్ లాగా పోసేసి అక్కడ పెట్టేశారు. ఇంక ఇక్కడైతే రెగ్యులర్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫుడ్ అయినా లేదంటే పూలైనా లేదంటే ఇంకా మ్యాట్స్, డెకరేటివ్ స్పెట్స్, వాచెస్, బెలూన్స్, పిల్లలు ఏదైనా తీసుకెళ్ళామనుకోండి చూడగానే కొనుక్కోవడానికి, బెలూన్స్ కానీ ఫుడ్ కానీ ఇంక ఎదురెదురుగా మనం ఏదన్నా వాళ్ళు ఒకసారి కావాలన్నారు అనుకోండి ఇంకా మన వెంటనే దిగుతూ ఉంటారు. చూడండి ఇక్కడ నెక్లెస్ సెట్స్. ఇంకా కొంచెం ముందుకెళ్తే అటు సైడ్ అయితే ఎక్కువగా మనకి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యాక్ సైడు. మేము ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ షాప్స్లోకి వెళ్తే బీభత్సమైన కాస్ట్ అనమాట. అసలు ఎటు పోవాలో ఇంకొనాలో కూడా అర్థం కాలేదు. కప్లు, టీ కప్స్ కూడా ఉన్నాయి. మీకు ఎక్కువగా ఏం నచ్చుతుందో చార్మినార్ వెళ్ళినప్పుడు తప్పకుండా కామెంట్ చేయండి. కాకపోతే పైకి వెళ్ళడం అలో లేదు, ఎక్కొచ్చు, కాకపోతే ఆ రోజు ఎలో లేదనమాట. మేము చూసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయి ఒక బ్యాంగిల్స్, ఇంకా ఒక బ్యాగ్ తీసుకున్నాం. మేము లగేజ్ బ్యాగ్ ఒకటి లెదర్ తీసుకున్నాం అనమాట. ఎటన్నా టూర్ వెళ్ళినప్పుడు ఒకటే వీల్ బ్యాగ్ అయిపోయిందని. నాకు ఒకటి ఇక్కడ బ్లాక్ బీట్స్ బాగా నచ్చింది. కాకపోతే అది 3 స్టెప్స్ ఉంది, సింగిల్ మనకి ఇట్లా రౌండ్గా వచ్చేసి ఒక ఏమంటారు గోల్డ్ది ఇట్లా రౌండ్ పూసలాగా ఉంటుంది కదా, అలా వచ్చేసి బాల్ టైప్లో వచ్చేసింది. కానీ అది 3 స్టెప్స్ ఉంది. ఇంకా నాకు 3 స్టెప్స్ అంత ఇష్టం ఉండదు అనేసి సింగిల్గా అయితే తీసుకుందాం అనుకున్నాను. కొన్ని కొన్ని చిన్నవైనా చీప్ అయినా సరే రోడ్డు మీద అమ్మినా చాలా బాగుంటాయి, నచ్చుతాయి అవి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళినా సరే ఒక్కోసారి అయితే అసలు నచ్చవన్నమాట. ఎంత కాస్ట్ పెట్టినా ఎంత పెద్ద షాప్ అయినా నచ్చవు. ఇవి మేము అటు ఇటు తిరుగుతూ ఉన్నాము, ఏది తీసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కలర్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడైనా ట్రై చేయాలి కొన్ని రోజులు, జస్ట్ కొన్ని రోజు అంటే వాడి కొన్ని రోజులు వాడి పడేయడానికైతే బాగుంటాయి అనమాట. అంటే మనం పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళినప్పుడు బ్రాండెడ్ కంపెనీవి తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన కలర్స్ దొరకవు అనమాట, డిజైన్స్ కానీ అలాగా. ఇక్కడైతే అట్లేముండదు, అన్నీ
దొరుకుతాయి. ఒక కలర్ అయితే మా చెల్లికి నచ్చింది అనమాట, గ్రీన్ కలర్ తీసుకుంది. కొంచెం పైన స్టోన్స్ వచ్చేసి అది బాగుంది, వేసుకొని చూసింది కంఫర్ట్గా ఉందనేసి. ఏదో కొద్ది రోజులు పనికి వస్తాయి కానీ తర్వాత అయితే ఇంకా పనికిరావు. కాకపోతే ఆ కొద్ది రోజులు ఆనందాన్ని నేను తక్కువ కాస్టే కదా ఎంజాయ్ చేయడానికి తీసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ కూడా కావాల్సిన నేను కూడా బుట్టలు తీసుకుందాం అనుకున్నాను పట్టు శారీస్ మీద వాటికి. కాకపోతే అక్కడ లేవన్నీ ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నవి, మా ఇంట్లో ఉన్నవే ఉన్నాయి. దీవెనకైతే చాలా వెరైటీస్ తీసుకొచ్చాము. ఒకసారి ఒక పెద్ద బాక్స్ నిండా బ్యాంగిల్స్ తీసుకొచ్చాము. అవన్నీ వేసుకునేది లేదు, ఏం లేదు, ఎప్పుడైనా షూటింగ్ ఉంటేనే యూజ్ చేస్తుంది. నార్మల్ టైం అసలు బ్యాంగిల్స్ వేసుకోదు. బాక్స్ నిండా ఉండిపోయి అవన్నీ టైట్ కూడా అయిపోతున్నాయి అనమాట. ఇంకోటి ఏంటో మెయిన్ స్కార్ఫ్ తీసుకుందాం అనుకున్నాను. సమ్మర్ కూడా వెళ్ళిపోయింది, ఎండాకాలం బయటికి వెళ్ళినప్పుడు బండి మీద పనికి వస్తుందనేది తీసుకున్నాను. ఎండ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, ఇంకా అవసరం లేదులే అనేసి తీసుకోలేదు. అమీర్పేట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు, మాకు దగ్గరే కదా అని. మళ్ళీ వచ్చి ఒక దగ్గర ఇయర్ రింగ్స్ ఉద్యోగం చూసాను. ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, మనకు సూట్ అవ్వవు. అంటే ఈ టైప్ ఫ్యాన్సీ టైప్లో కాదు, కొంచెం ట్రెడిషనల్గా ఉండేలాగానే చూద్దాం అనుకున్నాం. కానీ అవి లేవు ఇక్కడ, చూడండి అన్నీ చూపిస్తున్నారు. ఇవన్నీ దీవెనకు ఉన్నాయి, మళ్ళీ తీసుకొని మళ్ళీ ఏం చేయాలనేసి ఇంకేం తీసుకురాలేదు. చూడండి బ్లాక్లో ఉన్నాయి, సిల్వర్లో ఉన్నాయి, కలర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఏమన్నా కుందన్ టైప్లో కూడా ఉందన్నమాట. అక్కడతోటి చార్మినార్ షాపింగ్ అయిపోయింది. ఇంకా మా అత్తయ్య అయితే వెళ్ళారనమాట. వెళ్ళేటప్పుడు అందరికీ బాయ్ చెప్పి ముద్దులు పెట్టేసి వాళ్ళ నానికి, దీవెన, దీవెన్ బాబు, కృపను వీళ్ళందరూ ఇంకా నేను వెళ్ళిపోయారు. కొంచెం హెల్త్ పర్లేదనమాట నెక్స్ట్ డేకి. అంతకుముందు హాస్పిటల్లో చూపించేసి ఇంజెక్షన్ వేయించి ఫోన్ చూకి ఏమాడతారు అల్లి. బాయ్ మమ్మీ. నడు కిందికి వస్తాడే, కిందికి వచ్చి చెప్తాడే. నాని ఇక్కడ దాకా హాస్పిటల్ దాకా హాస్పిటల్కి వెళ్ళేసి వస్తుంది. నువ్వు ఆడుకోకు అందులోకి, నేను చెప్పేస్తా. ఓకే బాయ్ చెప్పుదా. బాయ్. ఎంత టైం? 210 కేసెస్.